హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్ టిప్ నెంబర్ వన్ ముందుగా ఒక బిర్యానీ డబ్బా మూతను తీసుకున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను మూతకి కింద భాగాన ఇలా చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టేసుకున్నాను ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను మీరు చాకును వేడి చేసి కూడా కట్ చేసి కింద చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉళ్ళని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ హోల్స్లో నుంచి ఉల్లెని గుచ్చుకొని కింద వైపు గాజుని ముడి ముడివేసుకుంటున్నాను అన్ని రంధ్రాల నుంచి ఇలాగే ఉల్లెని గాజుల్ని ఎక్కించుకుంటున్నాను ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకున్నాను వీడియో లో ఇలా గాజుని టేప్ తో అండిచ్చేసుకున్నానండి పైన కూడా హ్యాంగ్ చేయడానికి వీలుగా ఒక తాడిని కట్టుకున్నాను అంతేనండి ఇలా డోర్ కి తగిలించుకున్నాను అనేది ఇలా వచ్చిందండి దీనిలో నేను కీస్ ఇంకా స్పెట్స్ నాప్కిన్స్ లాంటివి పెట్టుకున్నాను మీరు పిల్లలవి స్కూల్ బెల్ట్ టైప్ బాక్స్ లాంటివి పెట్టుకోవచ్చు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ టూ మన ఇంట్లో దేవుని ఫోటోలు ఉంటాయి కదా ఈ దేవుని ఫోటోలకి పూలు పెట్టుకోవడానికి మిడిల్లో పెడితేనే ఉంటాయండి చుట్టుపక్కల పడిపోతూ ఉంటాయి అలా కింద పడిపోకుండా ఇలా బ్యాంగిల్స్ రెండింటినీ పెట్టుకొని టేప్ వేసి అండించేసుకుంటున్నాను ఊడకుండా చుట్టుపక్కల మూడు వైపులా రెండు బ్యాంగిల్స్కి ఇలాగే అండించేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి పూలు పెట్టి చూపిస్తాను ఇలా పూలన్నింటినీ పెట్టేసుకున్నాను చూడండి పువ్వులు కింద పడ్డం లేదు ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ త్రీ ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు కర్రల సంచులు వాడేవాళ్ళు కదండి వాటికి ఇటువంటి కర్రలు వస్తూ ఉంటాయి అటువంటిది ఒక కర్రను తీసుకొని కలర్ వేసుకుంటున్నానండి రెడ్ కలర్ తర్వాత బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్నవి తీసుకున్నాను కరెంట్ టేప్ ఉంటుంది కదండి వైర్లకు వేస్తూ ఉంటారు అటువంటిది కూడా తీసుకున్నాను ఇంట్లో ఉందని ఈ గాజును ఈ కర్రను రెండింటినీ కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా ఊడకుండా కదలకుండా వేసుకుంటున్నాను చుట్టూ ఇలాగే నేను మిగిలిన రెండు గాజుల్ని కూడా టేప్ వేసి అంటించేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా వచ్చిందండి దీనికి నేను తాడును కట్టుకొని గోడకి పెట్టుకున్నాను దీనిలో నేను చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి ఇంట్లో అటువంటివి హ్యాంగ్ చేసుకున్నాను పైన కూడా పెద్ద గ్లాసులను పెట్టుకున్నాను ఈ ఐడియా కనుక యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఇంట్లో ఇటువంటి మెటల్ గాజులు ఉంటాయి కదండి సన్నటివి ఇటువంటి గాజుని తీసుకొని కటింగ్ బ్లేర్తో తో మిడిల్ కి కట్ చేసుకుంటున్నాను రెండు చివర్లను వేళ్లతో ఇలా అటువైపుకి బెండ్ చేశానండి ఇప్పుడు గ్లూ అప్లై చేసి ఇలాంటి బీడ్స్ ఉన్నాయండి బీడ్స్ని అంట చేసుకున్నాను అంతేనండి రెడీ అయినట్లే బ్రాస్లెట్లో ఉంది కదండి దీన్ని నేను చేతికి ఎక్కించుకొని చూపిస్తాను చూడండి ఇలా బెండ్ చేసుకోవాలండి ఎక్కించుకున్న తర్వాత తీయాలంటే లూజ్ చేసుకొని తీసుకోవచ్చు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇంతకు ముందు తీసుకున్నట్లుగానే ఒక మెటల్ కాజ్ని తీసుకొని మిడిల్కి కట్ చేసుకుంటున్నాను కటింగ్ లేదాతో అంతేనండి దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసి ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు తాళాలు తాళ గుత్తులు లాంటివి తగిలించుకుంటున్నాను ఇంకా ఇందులో కళ్ళద్దాళ్ళు జడ్లబ్బర్లు లాంటి వస్తువులు కూడా తగిలించుకున్నాను ఈ టిప్ కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ కొన్ని గాజుల్ని తీసుకున్నాను నేను ఇక్కడ కరెంట్కి వేసే టేప్ ఉంటుంది కదండి టేప్ని యూజ్ చేస్తూ రెండు బ్యాంగిల్స్ని కలుపుతూ చుట్టూ అంటించేసుకుంటున్నాను మిగిలిన గాజుల్ని కూడా టేప్ వేసి కింద వైపు అంటించేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇలా వచ్చిందండి దీన్ని నేను తలుపుకి బ్యాక్ సైడ్ తగిలించుకున్నాను దీనిలో పిల్లలవి సాక్స్లు టై బెల్ట్ లాంటివి పెట్టుకున్నాను మీరు చున్నీలను కూడా పెట్టుకోవచ్చు ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ సెవెన్ ఇంట్లో క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఒక క్యారీ బ్యాగ్ ని తీసుకున్నాను నేను ఇక్కడ చివరి ఉండే ఎడ్జులను కట్ చేసి సెపరేట్ చేసేసుకుంటున్నాను మధ్యలో ఉండే క్లాత్ బ్యాగాన్ని సమానంగా పరుచుకొని మిడిల్ కి ఫోల్డ్ చేసి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు గాజులను తీసుకున్నాను నేను ఇక్కడ నాలుగు గాజులకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ స్ట్రిప్స్ని చుట్టూ అంటించుకుంటున్నాను గ్లూ అప్లై చేసి మీ దగ్గర క్లాత్ బ్యాగ్స్ లేనట్లయితే నెట్ క్లాత్ కానీ చున్నీలకి వస్తాయి కదండి పలచగా క్లాత్లు అవి కానీ శారీస్ కొన్ని పలచగా ఉంటాయి కదండి వాటి నుంచి కూడా మీరు క్లాత్లు కట్ చేసి తీసుకోవచ్చు చుట్టుకునేటప్పుడు క్లాత్ పీస్ ఎప్పుడైతే అయిపోతుందో అక్కడ మళ్ళీ మరొక క్లాత్ పీస్ని కింద వైపు నుంచి అటాచ్ చేసుకుంటున్నాను మీరు మరొక క్లాత్ని అంటించుకునేటప్పుడు వేరొక కలర్ క్లాత్ని అంటించుకున్నట్లయితే టూ కలర్స్ బ్యాంగిల్స్లో వస్తాయండి టూ కలర్స్ బ్యాంగిల్ కూడా తయారు చేశానండి చూపిస్తాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని అప్లై చేసి లోపలికి అంటించేసుకుంటున్నాను కనబడకుండా చూడండి థ్రెడ్ బ్యాంగిల్లా వచ్చింది కదండి ఇప్పుడు స్టోన్లెస్ ఉంటుంది కదండి స్టోన్లెస్ చైన్ లాంటిది కాకుండా షీట్కే వచ్చిన స్టోన్లెస్ ఇలా ఉంటుందండి ఇలా ఫోర్ లైన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ మిడిల్ కి మనకి టూ లైన్స్ అవసరం అవుతాయి అని టూ లైన్స్ కట్ చేసుకుంటున్నాను ఈ స్టోన్ లెస్ మీరు బయట తీసుకోవాలంటే షీట్ పైన ఉన్న స్టోన్ లెస్ అని అడగండి సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుందండి నేను ఇక్కడ ఫోర్ లైన్స్ తెచ్చుకున్నాను టూ లైన్స్ ఒక గాజుకి టూ లైన్స్ ఒక గాజుకి అని ఫోర్ లైన్స్ తెచ్చుకున్నానండి ఇప్పుడు గాజుకి గ్లూ అప్లై చేసి ఈ స్టోన్ లెస్ని అంటించుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ గ్లూ ఉంటే నార్మల్ గ్లూ అప్లై చేసుకుంటే కొంచెం మతడానికి టైం పడుతుందండి హార్డ్ గ్లూ ఉంటే హార్డ్ గ్లూతో అంటించుకోవచ్చు ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఏ కలర్ అయితే క్లాత్ బ్యాగ్ తీసుకున్నారో సేమ్ కలర్లో దారం తీసుకొని ఒక నాలుగు పోగులతో చుట్టూ చుట్టేసుకున్నట్లయితే స్టోన్లెస్ పైన నుంచి ఓడకుండా ఉంటుందండి తడి చిన్న స్నానం చేసినా కూడా ఓడకుండా ఉంటుంది ఇలాంటిది నేను మరొక బ్యాంగిల్ని తయారు చేసుకున్నానండి టూ కలర్స్ బ్యాంగిల్ని ఇలా తయారు చేసుకున్నానండి వేరే కలర్ క్లాత్ బ్యాగ్ని యూజ్ చేసి ఇలా టూ కలర్స్లా తయారు చేశాను ఇట్ కలర్ బ్యాంగిల్స్కి సైడ్ బ్యాంగిల్స్ గ్రీన్ వేస్తే బాగుంటుందని గ్రీన్ కలర్ క్లాత్ బ్యాగ్ తీసుకొని సన్నటి గాజుకు చుట్టుకున్నానండి ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా హెవీగా వేసుకోవచ్చు అండి లేదు మీరు సింపుల్గా డ్రెస్ పైన వేసుకోవాలనుకుంటే సింగిల్గా సింగిల్ బ్యాంగిల్స్ సన్నటి పైన వేసుకోవచ్చు లేదంటే లావుగా ఉన్నవి రెడ్ బ్యాంగిల్స్ అయినా సింగిల్గా వేసుకోవచ్చు అండి మీరు మీకు నచ్చిన కలర్స్ బ్యాంగిల్స్ని బ్యాంగిల్స్ ని తయారు చేసుకోవచ్చు అండి ఏ డ్రెస్ మీద ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో రెడీ చేసుకోవచ్చు శారీస్ పైన కూడా ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూసారు కదండి అస్సలు ఖర్చే లేకుండా గాజులను ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఐడియాస్ లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్